రైతుగా మరోవైపు ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాల భాగంగా ఏడో రోజు గణనాథుడి పూజా కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది సప్తముఖ కాళ సర్ప మహాగణపతిగా ఖైరతాబాద్ గణేష్ భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఖైరతాబాద్ గణేష్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ప్రస్తుతం అక్కడి భక్తుల కోలాహలానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర లైవ్లో అందిస్తారు. ఓ టు యూ నాగేంద్ర. థ్యాంక్ యూ గోపి. ఈరోజు ఏడవ రోజు కావడంతో ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు కూడా భక్తులు భారీ ఎత్తున కూడా తరలి రావడం జరుగుతుంది. మనం విజయవాడలో చూసుకోవచ్చు, ఉదయం నుంచి కూడా భారీ ఎత్తున భక్తులు మహాగణనాథుడిని కూడా దర్శించుకునేందుకు వస్తున్నాడు. ఈ ఏడాది 57 అడుగుల సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా భక్తులకి మహాగణనాథుడు దర్శనమివ్వనున్నాడని చెప్పవచ్చు. ముఖ్యంగా సప్తముఖ కాలసర్ప మహాగణపతి 7 ముఖాలు 7 సర్పాలతో కూడా ఈ ఏడాది భక్తులకు ఆయన దర్శనమిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తంగా ఈ ఏడాది 57 అడుగుల మహాగణపతిగా ఖైరతాబాద్ మహాగణనాథుడు భక్తులకి దర్శనమిస్తున్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటి ఈ మహాగణనాథుడి వద్ద కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయంటూ కూడా భక్తులు విశేషంగా నమ్ముతారు. ఈ ఖైరతాబాద్ మహాగణనాథుడిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులంతా కూడా ఈ 11 రోజుల పాటు మహాగణనాథుని చెంతకు చేరుకొని ఇక్కడ మహాగణనాథుని ఆశీస్సులు తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మనం ఉదయం నుంచి కూడా ఈ మహాగణనాథుడికి ప్రత్యేక పూజలు హోమాలు కూడా చేయడం జరిగింది. ఈరోజు మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ మహాగణనాథుడికి ఇరువైపులా కూడా ఒకవైపు శివుడు పార్వతిని మా నంది మీద ఉన్నటువంటి శివుడు పార్వతిని ప్రతిష్ఠిస్తే మరొక వైపు కూడా శ్రీనివాస కళ్యాణ ఘట్ట ప్రతిమను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరోవైపు ఏదైతే ఖైరతాబాద్ మహాగణనాథుని వద్ద ఎప్పుడు ఏర్పాటు చేయనటువంటి విధంగా ఈ ఏడాది 7 అడుగుల మూసిక వాహనాన్ని కూడా ఏర్పాటు చేశారు. మరొకవైపు ఖైరతాబాద్ మహాగణనాథుని చెంత ఇరువైపులా కూడా ఒకవైపు లక్ష్మీదేవి మరొక వైపు సరస్వతీదేవిని కూడా ప్రతిష్ఠించడం జరిగింది. ఈరోజు ఉదయం 5:30 ప్రాంతంలో కూడా ఈ ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి శ్రీనివాస కళ్యాణ ఘట్టం వద్ద వెంకటేశ్వర స్వామి కళ్యాణ వైభోగం జరగనుందని చెప్పాలి. 5:30 ప్రాంతంలో కూడా జరిగేటటువంటి ఈ శ్రీనివాస ఏదైతే వెంకటేశ్వర స్వామి కళ్యాణకు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే విఐపీలకి అందరికి కూడా ఆహ్వానాలు పంపామంటూ కూడా నిర్వాహకులు తెలుతున్న పరిస్థితి. మొత్తంగా ఈరోజు ఖైరతాబాద్ మహాగణనాథుని దర్శించుకునేందుకు కూడా భక్తులు పెద్ద ఎత్తులో రావడం పెద్ద స్థాయిలో రావడంతో కూడా ఇక్కడ ఖైరతాబాద్ ప్రాంతం అంతా కూడా భక్తులు సందడితో కూడా కల్లోహలంగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈరోజు 7వ రోజు కావడంతో మరొక 4 రోజుల్లో ఖైరతాబాద్ మహాగణనాథుని ఉత్సవాలు ముగియనుండడంతో కూడా భక్తులు భారీ స్థాయిలో ఇక్కడికి చేరుకున్నారని చెప్పుకోవచ్చు. మొత్తంగా 1954లో ఒక్క అడుగు ఎత్తులో ప్రారంభమైనటువంటి ఈ మహాగణనాథుడు ఒక్కో అడుగు ఎత్తు పెరుగుతూ కూడా 2014వ సంవత్సరం నాటికి 60 అడుగుల షష్ఠి పూర్తి చేసుకున్న అనంతరం ఒక్కో అడుగు తగ్గుతూ కూడా ఈ ఏడాది 57 అడుగుల కాలసర్ప మహాగణపతిగా కూడా దర్శనమిస్తున్న పరిస్థితి గోపి. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.